హాయ్ వెల్కమ్ టు లండన్ కథలు తెలుగు బ్లాగ్స్ ఆఫ్ లండన్. అందులో ఉన్నారు మీరు కనుక మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్టయితే, నా పేరు హర్ష కాగితార, నేను లండన్లో ఉంటాను. సో ఎప్పటిలాగే ఇన్ఫర్మేషన్ వీడియో కాకుండా ఇక్కడ మా స్ట్రీట్స్ని వాళ్ళు తిరిగి వీడియో తీసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళు ఇక్కడ స్ట్రీట్స్ ఎలా ఉంటాయి, ఇక్కడ ఇంకా కొన్ని ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి తెలియదు. సో ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుందని అని అనుకుంటున్నాను. ఎప్పటిలాగే వీడియో చూడటం స్టార్ట్ చేసే ముందు అయితే లైక్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి వీడియో చూడటం అయితే స్టార్ట్ చేయండి. మరి వీడియోకి వెళ్ళిపోదాం. అయితే యూకేలో ఆటమ్ సీజన్ అని అవుతుంది, అంటే ఆకులు రాలిపోయే సీజన్. సో మాకైతే భయంకరంగా రోజు మార్నింగ్ బయటకు వచ్చేవాటికైతే ఆకులు రాలిపోతాయి. పాపం డైలీ 2 times 3 times క్లీన్ చేస్తూ ఉంటారు, అయినా సరే పడుతూనే ఉంటాయి. ఈ సీజన్ అయిపోయే వరకు అయితే ఇలాగే ఉంటుంది. ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఒక గార్డెన్ ఉంది, ఆ గార్డెన్ మన నర్సరీ అని చెప్పొచ్చు. అక్కడ అన్ని ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఉన్నాయి, ఇంగ్లీష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్, అంటే స్ట్రాబెరీస్ కానీ కీరా దోసకాయ ఇలాంటివి అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. పార్కింగ్ పర్మిట్ బోర్డు చూసారు కదా, మన కనుక వెహికల్ ఉంటే ఆ 8 to 6:30 మధ్యలో కార్ పెట్టుకోవడానికి ఉంటుంది. మనకు కనుక పర్మిట్ లేకుండా ఉన్నప్పుడు ఆ టైంలో కనుక కార్ పెడితే వచ్చి 60 pounds బిల్ అయితే వేస్తాడని దానికి ఇండైరెక్ట్ మీనింగ్. వీకెండ్స్ అయితే ఫ్రీ ఉంటుంది. సో వాచ్ అవుట్, మీకు కనుక కార్ కనుక వెహికల్ కానీ ఉంటే మీకున్న పార్కింగ్ పర్మిట్ ఏరియాలో మాత్రం మీరు పార్క్ చేయాలి ఆ టైంలో. ప్రజెంట్ అయితే ఇక్కడ యూకేలో ఆటమ్ సీజన్, అంటే ఆకులు రాలిపోయే సీజన్. నా వెనక్కి కనపడుతుంది కదా నీట్గా, అది బ్లర్ ఉంది, అది మంచిగా గ్రాస్ టెక్స్చర్ అనుకోకండి, అవన్నీ రాలిపోయిన ఆకులే పార్క్లో, కాబట్టి ఎవరు క్లీన్ చేయట్లేదు. ప్రజెంట్ అయితే మా ఏరియాలో ఉన్న కిడ్స్ పార్క్లో ఉన్నాను. ఇక్కడ చిన్న చిన్న పిల్లలు ఆడుకోవడానికి వెనకైతే ప్లే ఏరియా కనిపిస్తుంది కదా, చాలా కోల్డ్ ఉండటం వల్ల ఎవరో అయితే లేరు ప్రజెంట్ ఈ పార్క్లో. ఇది మా ఇంటికి పక్క స్ట్రీట్లోనే ఉంటుంది. ఇంకా వెనకన్నీ నేను చెప్పినట్టే రాలిపోయిన ఆకులు, ఇవన్నీ పాపం క్లీన్ చేస్తూనే ఉంటారు. మా ఇంటి దగ్గర పార్క్లో అయితే ఈ ఫుట్బాల్ స్టాచ్యూ అయితే ఉంది, ఆ పేరు అవన్నీ డీటెయిల్స్ కింద ఉన్నాయి, నాకు కూడా అర్థం కాలేదు. ఫిఫా వరల్డ్ కప్ జరుగుతుంది కదా, మీరు ఎంతమంది చూస్తున్నారు, ఏ టీం సపోర్ట్ చేస్తున్నారో కింద కమెంట్లో చెప్పండి. లీటన్ ఓరియంట్ క్రికెట్ క్లబ్, మా ఇంటి దగ్గర ఉన్న క్రికెట్ క్లబ్ ఇది. ఇక్కడ అయితే అప్పుడప్పుడు మ్యాచెస్ జరుగుతూ ఉంటాయి, జరిగినప్పుడు అయితే స్టేడియం ప్యాక్ అయిపోతుంది, కానీ ట్రాఫిక్ బాగుంటుంది. మా ఇంటికి ఎంత దగ్గర ఉంటుందంటే ఇక్కడ స్టేడియంలో అందరు చీర్ చేస్తూ ఉంటే మా ఇంట్లో ఒక వేవ్లో అయితే సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇది నాకైతే దగ్గరున్న ఫుట్బాల్ స్టేడియం ఈ ఫుట్బాల్ క్లబ్. ఫ్లాట్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ కౌన్సిల్ అపార్ట్మెంట్స్ అంటారు. కౌన్సిల్ అంటే గవర్నమెంట్. ఒక 3-bedroom ఫ్లాట్, ఇంకా 4-bedroom 2-bedroom చాలా తక్కువ ప్రైజెస్కి, ఇన్కమ్ తక్కువ ఉన్న వాళ్ళకి, సింగిల్ మదర్ విత్ కిడ్స్కి వాళ్ళకైతే ఇస్తారు, మనకైతే రాదు. సో ఫైనాన్షియల్గా అఫోర్డ్ చేయాలని గవర్నమెంట్ కనుక మనం అప్లై చేసుకుంటే వీటిలో అయితే ఫ్లాట్స్ ఇస్తారు. వీటిపై అయితే కోర్ట్స్ అని ఉంటాయి. సో ప్రతి ఏరియాలో ఇవి కొంచెం వందల్లో ఉంటాయి ఈ కౌన్సిల్ ఫ్లాట్స్. మా ఏరియాలో అయితే ఇక్కడ కనిపిస్తున్న ఇవన్నీ కౌన్సిల్ ఫ్లాట్సే, అటువైపు ఉన్న కూడా కౌన్సిల్ ఫ్లాట్సే. సో దీనికి ప్రాపర్ పార్కింగ్ అవన్నీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అయితే ఇలాగ ఈ పోల్స్కి అయితే కార్ ఛార్జ్ చేసుకునే సాకెట్స్ ఉంటాయి, ఇది మనం వచ్చి డైరెక్ట్గా ఇన్సర్ట్ చేసి ఛార్జ్ చేసుకోవాలి ఓన్లీ ఎలక్ట్రిక్ కార్స్కి. ఇక్కడ చూసారు కదా, ఈ క్యూఆర్ కోడ్ని అయితే స్కాన్ చేసి ఫస్ట్ రిజిస్టర్ అయ్యి తర్వాత ఛార్జింగ్ స్టార్ట్ చేయాలి, అయిపోయిన తర్వాత మనం అయితే రిమూవ్ చేసేయచ్చు. ఇది చాలా సూపర్ మార్కెట్స్లో పార్కింగ్ స్లాట్స్లో కూడా ఉంటాయి. అనిపిస్తుంది కదా, ఈ చిన్న గ్రీన్ కలర్ రేకులు చూడండి ఏంటో అనుకోకండి, మన కనుక సైకిల్ ఉండి మన ఇంట్లో క్యారీ చేయలేకపోతే మనం కౌన్సిల్లో అప్లై చేసుకుంటే ఇదైతే మన ఇంటి మీద ఇన్స్టాల్ చేస్తారు. ఇందులో ఒక 4 cycles పెట్టుకోవచ్చు, పెట్టుకుని దానికి లాక్ వేసుకోవచ్చు. సో మన సైకిల్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇక్కడ, ఎందుకంటే ఈజీగా సైకిల్ అయితే పోతూ ఉంటాయి మన వాళ్ళందరివి. అలా కనుక మీరు వచ్చిన తర్వాత సైకిల్ కానీ ఏమైనా తీసుకుంటే ఖచ్చితంగా అయితే ఇన్స్టాల్ చేయించుకోండి మీ కౌన్సిల్లో అప్లై చేసి.